రాధేశ్యామ్ సినిమాలో ప్రతి కంటెంట్ ను ఆస్వాదించాను. బిగ్ స్క్రీన్ పై ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూడాలని ఆసక్తిగా ఉంది. ప్రభాస్ వంశన్న భారీ విజయాన్ని అందుకోవాలని, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మానియా కొనసాగాలని కోరుకుంటున్నాను. పూజా హెగ్డే, రాధాకృష్ణ యువి క్రియేషన్స్ కు ఆల్ ది బెస్ట్ అని సాయిధరమ్ తేజ్ ట్వీట్ పెట్టారు. ఇక రాధేశ్యామ్ యూనిట్ మొత్తానికి అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. టాలీవుడ్ లో ఇప్పటి వరకు చూడని గ్రాండ్ లవ్ స్టోరీ ఇది. ఆన్ స్క్రీన్ పై ప్రభాస్ డార్లింగ్ ను చూడడానికి ఎదురు చూస్తున్నాను. ఈ సినిమా ఘన విజయం సాధిస్తుందని నమ్ముతున్నా. థియేటర్లో రాధేశ్యామ్ను చూడడానికి వెళ్ళండి అని మంచు మనోజ్ ట్వీట్ చేశాడు. ఇకపోతే వెండి తెరపై మ్యాగ్నమ్ ఓపెన్ మూవీ రాధేశ్యామ్ విడుదలైంది. ఈ సినిమాను వెండి తెరపై చూడడానికి ఎదురు చూస్తున్నానని డైరెక్టర్ మేహా రమేష్ ట్వీట్ చేయగా, గోపిచంద్ మలనేని, డివివి దానయ్య, వెంకీ కుడుమల, వరుణ్ తేజ్ సహా పలువురు దర్శక నిర్మాతలు ఈ సినిమా సక్సెస్ కోరుకుంటూ ట్వీట్ పెట్టారు. పీరియాడికల్ లవ్ స్టోరీగా యూరప్ బ్యాక్గ్రాఫ్లో ఈ రాధేశ్యామ్ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇక విడుదలకు ముందే పోస్టర్స్, ప్రోమోలు, టీజర్, ట్రైలర్ సినిమాపై ఆసక్తిని పెంచేశాయి. కృష్ణంరాజు గోపికృష్ణ మూవీస్ సమర్పణలో యువి క్రియేషన్స్ బ్యానర్పై రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో వంశీ, ప్రమోద్, పద్మశ్రీ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇక దాదాపు 2 ఏళ్ల తర్వాత రాధేశ్యామ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ థియేటర్లో అడుగుపెట్టారు. ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున ఈరోజే అంటే మార్చి 11న ఈ సినిమా విడుదలైంది. దీంతో ఇన్నాళ్ళు ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురుచూపులకు పులిస్టాప్ పడింది. ప్రీమియర్స్ ద్వారా సక్సెస్ టాక్ రావడంతో థియేటర్స్లో ప్రభాస్ అభిమానుల హంగామా కనిపిస్తుంది. ఇక భారీ అంచనాల నడుమ విడుదల చేసిన ఈ సినిమాను ఏ ఏరియాలో ఎన్ని థియేటర్స్లో రిలీజ్ చేశారు, ఇక విడుదలకు ముందు చేసిన బిజినెస్ అంతా, మొదటి రోజు కలెక్షన్స్ ఎలా ఉండబోతున్నాయి దానిపై ఒక లుక్ ఇద్దాం. ఇక అన్ని హంగులతో విడుదలైన ఈ సినిమా 2 తెలుగు రాష్ట్రాల్లో అనుకున్న స్థాయిలో రిలీజ్ కాలేదని సినీ విశ్లేషకులు రిపోర్ట్స్ చెప్తున్నాయి. ఇక ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున రిలీజ్ చేస్తున్నారు, కానీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో థియేటర్ల సంఖ్య తగ్గిందని అంటున్నారు. 2 తెలుగు రాష్ట్రాల్లో కలిపి దాదాపు 860 థియేటర్లో ఈ సినిమాను విడుదల చేసినట్టు సమాచారం. ఒక నైజాం ఏరియాలో చూస్తే రాధేశ్యామ్ కోసం 335 థియేటర్లకు పైగా కేటాయించారు. కాకపోతే ఇది పుష్ప, భీమ్లా నాయక్, అఖండ థియేటర్ల కౌంట్ కంటే తక్కువ అని రిపోర్ట్స్ చెప్తున్నాయి. ఇక భారీ బడ్జెట్తో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమాపై నెలకొన్న బజ్ దృష్ట్యా అన్ని ప్రాంతాల్లో భారీ డిమాండ్ ఏర్పడింది. ఇక దీంతో అన్ని ఏరియాల రైట్స్ కలిపి 202.80 కోట్లకు అమ్ముడైనట్లు ట్రేడ్ పండితులు పేర్కొంటున్నారు. అయితే ప్రీమియర్స్ కోసం దేశ విదేశాల్లోని ఆడియన్స్ ఎగబడ్డారు. అడ్వాన్స్ బుకింగ్ ఓ రేంజ్లో జరుగుతున్నాయి. అడ్వాన్స్ బుకింగ్తో పాటు థియేటర్లో ఇస్తున్న టికెట్స్ అన్ని కలుపుకుంటే ఈ రాధేశ్యామ్ తొలి రోజే 35 కోట్ల రూపాయలు వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. అంతేకాదు గ్రాఫ్ పరంగా చూస్తే మొదటి రోజే 50 లేదా 100 కోట్ల క్లబ్లో చేరడం మాత్రం ఖాయమేనని అంటున్నారు. ఇందుకు తగ్గట్టు థియేటర్ల వద్ద రాధేశ్యామ్ మానియా కనిపిస్తుంది. సో మొత్తానికి సినిమా చూసుకుంటే బ్లాక్ బాస్టర్ టాక్ మాత్రం వినిపిస్తుంది. ఈ రివ్యూ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.